గాంధీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం రోజురోజుకు మితిమీరిపోతోంది. అసలు రోగాన్ని నయం చేసేందుకు వెళితే కొత్త రోగాలు వస్తున్నాయి. దీంతో జనం గాంధీ ఆసుపత్రి అంటేని వణికిపోతున్నారు. నిన్న 10 మంది పిల్లలు పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ అయ్యారు. వీరికి రాత్రి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అంతే, అప్పటి వరకు బాగానే ఉన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమ పిల్లలకు ఏమైందో తెలియక డాక్టర్ దగ్గరకు పరుగులు తీశారు తల్లిదండ్రులు. తీరా చూస్తే ఆ ఇంజెక్షన్స్ కాలం చెల్లినవి. సిబ్బందిని నిలదీయడంతో వారు ఆ ఇంజెక్షన్లను మాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై మండిపడుతున్నారు బాధితుల తల్లిదండ్రులు. గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. గాంధీలో గ్లూకోజ్ బాటిల్లో పురుగులు వచ్చి ఇబ్బంది పడ్డ సంఘటన మర్చిపోక ముందుకే మళ్ళీ ఇప్పుడు ఎక్స్పైర్ అయిన డేట్కి సంబంధించిన ఇంజెక్షన్ను ఇచ్చి చిన్నారుల ప్రాణాలు మారుతున్నారు. ఇటు గాంధీ ఆసుపత్రి పీడియాట్రిషియన్ వాళ్ళు చిన్నపిల్లల వార్డులో ఉన్నాం. ఇందులో ఉన్న పిల్లలందరినీ మనం చూడాలి. వాళ్ళందరికీ ఈ ఎక్స్పైర్ డేట్కి సంబంధించిన ఇంజెక్షన్ ఇచ్చారు. అదంతా విఘటించి వాళ్ళందరూ కూడా తీవ్ర అస్వస్థ గురయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఫస్ట్ ముందుగా అసలు ఎలా వాళ్ళకు ఇంజెక్షన్ ఇచ్చారు, కనీసం ఎక్స్పైర్ డేట్ ఇవ్వకుండా ఇచ్చారా, ఎవరు ఇచ్చారు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకుందాం. అంటే మీరు ఎప్పుడు వచ్చారు, అసలు ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? సార్ వచ్చి 15 డేస్ అవుతుంది. మామూలుగా ఫీవర్ బాగాలేదని తీసుకొచ్చినాం హాస్పిటల్కి. సరే అని ఇస్తున్నారు, రోజు ఇస్తున్నారు ఇంజెక్షన్స్, మామూలుగానే ఇస్తున్నారు. కానీ నిన్న ఇవ్వలేదు, మొన్న ఇచ్చిండ్రు మా బాబుకి. నిన్న నేను వద్దంటే ఇవ్వలేదు సార్, ఇట్లా అయింది సార్ అని చెప్తే ఇవ్వలేదు. మొన్న అయితే అసలుకి బాబు కంట్రోల్లో లేడు సార్, అసలు చేతులతో పట్టుకోలేకపోయినాం, అసలు ఆపలేకపోయినాం. మా చలికి చేతులన్నీ వంకర్లు తిరిగిపోయి కళ్ళు తేలేసేసి కాళ్ళన్నీ పట్టుకోలేకపోయినాం, మా చలి ఆపలేకపోయినాం. టాబ్లెట్ వేసి అప్పుడు అది వాళ్ళు ఏదో డోస్ ఇచ్చారు, మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చినాక మళ్ళీ ఫీవర్ వచ్చేసింది. అది షివరింగ్ అయిపోయింది, ఫీవర్ వచ్చింది. ఫీవర్ రాగానే మళ్ళీ పారాసెటమాల్ టాబ్లెట్ హాఫ్ వేస్తే అప్పుడు ఫీవర్ తగ్గింది. అప్పుడు తగ్గితే ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉంచి మళ్ళీ పైకి తీసుకొచ్చినాం సార్ మేము. ఎందుకంటే ఆగమ్మా ఇస్తున్నాం, ఆగు ఒక 10 నిమిషాలు ఆగు, ఇస్తున్నాం ఆగు 10 నిమిషాలు ఆగానే షాపిండ్రు సార్ అట్లా. అది ఆ రోజు అంటే సంఘటన ఏ రోజు జరిగింది అమ్మా? జరిగి ఇప్పుడు నిన్న కూడా అయింది సార్, మొన్న నిన్న రెండు రోజులు. నిన్న నిన్న సాటర్డే, నిన్న మొన్న ఫ్రైడే, ఫ్రైడే రోజు అయింది మా బాబుకి. శుక్రవారం నాడు ఈ బాబుకి ఇంజెక్షన్ ఇచ్చారు, అప్పుడు ఈ సంఘటన జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మరొక పేరెంట్ కూడా ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. మీ బాబుకి ఏమైందండి, అంటే మీ బాబుకి కూడా ఇంజెక్షన్ వేరే డేట్ ఎక్స్పైర్ అయింది ఇచ్చారు? ఎక్స్పైర్ అయిందని మాకు తెలియదు సార్, మేము చూడలేదు. కాకపోతే షివరింగ్ మాత్రం స్టార్ట్ అయిపోతుంది. అది ఇచ్చిన వెంటనే అట్ ఏ టైం వార్డ్ మొత్తానికి షివరింగ్ స్టార్ట్ అయిపోతుంది. అది అంటే అప్పుడు మీరు డాక్టర్ చెప్పారా, డాక్టర్స్ ఏమన్నారు? ఫస్ట్ డే ఇచ్చినప్పుడు చెప్పాము మేము, ఇంటిమేట్ చేసాం వాళ్ళకి. ఫస్ట్ డే రోజు ఎప్పుడైంది? ఫస్ట్ డే అంటే ఎప్పుడు? ఫస్ట్ డే అంటే వెనస్డే రోజు ఇచ్చాము. ఆ రోజు చెప్తే మేము చూస్తాము అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రిపీట్ అయింది. రిపీట్ అయిన తర్వాత వీళ్ళందరినీ తీసుకెళ్ళి కిందికి చూసి చెప్పాము మేము. మాకు డాక్టర్ గైడెన్స్ ప్రకారం మేము ఇస్తున్నాం, నర్సెస్ మేము ఏం చేయలేము, మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మీ డాక్టర్తో మాట్లాడుకోండి అన్నారు. అంటే డాక్టర్ ఎక్కడ ఉన్నా అంటే కింద ఉన్నారు అని. ఎమర్జెన్సీ పోగానే అది వేరే ఇంజెక్షన్ ఇచ్చారు, షివరింగ్ తగ్గిపోయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత తగ్గుతుంది. అది మొత్తం ఎలా అయిపోయిందంటే ఇంకా పాప బతుకుతుందా లేదా అన్నట్టుగా అయిపోయింది. అది చాలా సీరియస్ అయిపోయింది ఈ బాబుకి. ఏడో నెల బాబు, ఈ బాబుకి వచ్చి అది ఇచ్చారు. ఇచ్చినాక హాఫ్ అన్ అవర్కి తీసుకొని రాగానే వెంటనే కడుపు ఇంత వాసిపోయింది. కడుపు వాపు వచ్చేసి చలి జ్వరం వెంటనే చలి బాగా ఇంత లావు, ఇట్లా కాళ్ళు చేతులు వణకడం. ఆ కడుపు లావగానే ఎందుకో మాకు డౌట్ వచ్చి ఇంకా మేడం దగ్గరికి వెళ్ళి అది అడిగేసరికి క్యాసెట్ ఇచ్చి కింద డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, అప్పటికి ఇంకా సెల్ ఎక్కువైంది. మళ్ళీ ఒక ఇంజెక్షన్ ఇచ్చినారు, అప్పుడు కొంచెం నార్మల్ అయింది సార్. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు కూడా దీంట్లో ఎక్స్పైర్ డేట్ కూడా అయిపోయింది. 9th మంత్ 2016కి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. 2015 ఫోర్త్ మంత్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది. 9th మంత్లో ఎక్స్పైర్ అయిపోయింది. ఇలాంటి ఇంజెక్షన్లు ఈ పిల్లలకి ఇవ్వడం ద్వారా వీళ్ళంతా కూడా తీవ్ర అస్వస్థ గురయ్యారు. మనం చూస్తున్నాం పిల్లలందరినీ కూడా, సుమారు 15 మందికి పైగా కూడా చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా తీవ్ర అస్వస్థ గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి మాత్రం ఇప్పటివరకు ఇంకా గాంధీ సూపరింటెండెంట్ కానీ ఇతర సిబ్బంది కానీ ఇంకా స్పందించలేదు. పేరెంట్స్ వాళ్ళని సిబ్బందిని నిర్లదీసినప్పుడు మాత్రం డాక్టర్లు రాశారు మేమేం చేయలేమనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా వాళ్ళంతా కూడా ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గాంధీ ఆసుపత్రిలో వచ్చే వాళ్ళంతా కూడా చాలా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఇక్కడికి వస్తారు. అలాంటి వారి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన గాంధీ సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఈ సంఘటన ఒకటి నిదర్శనం. గ్లూకోజ్ బాటిల్లో పురుగు వచ్చి అస్వస్థకు గురైంది 6 ఏళ్ల పాప. ఆ సంఘటన జరిగి 2 నెలలు కూడా కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ చిన్నపిల్లల పట్ల
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలంటే మాత్రం సిబ్బంది పట్ల చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా